హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనటి సుమన్. చాలామంది మదర్స్ ఈ బేబీస్కి పాలు సరిపోతలేవు సార్, జరా పాలు ఎక్కువ రావడానికి ఏమైనా మెడిసిన్ చెప్తారా అని మెసేజ్లలో కామెంట్లలో అడుగుతున్నారండి. ఇక వాళ్ళ కోసం ఈ వీడియో అన్నట్టు. ఇక మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ ఎదురుంగింట్లో పక్కింట్లో ఉండే ఇళ్ళవ పుల్లవ్వలు చెప్పే ముచ్చట్లు ఉంటాయి కదా, గవినుడు బంద్ చేయాలన్నట్టు. మీరు మీ బేబీతోటి హ్యాపీగా ఉండు చూసి ఓర్వలేక వచ్చరాని వంకలన్నీ మీ బేబీకి అంటించిపోతారన్నట్టు. అందుకనే కిసుంటోళ్ళు ఎవరు అన్నారనుకోండి, వీళ్ళని ఇంటికి రానియకండి. వీళ్ళ ముచ్చట్లు అంటే ఏమైందంటే, మీ మైండ్ ఖరాబ్ అవుతుంది, జర పాలు వచ్చి తగ్గిపోతాయి అన్నట్టు. అందుకనే జర వీళ్ళని దూరం పెట్టండి. ఇక నెక్స్ట్ ఏంటంటే, జర వాటర్ ఎక్కువ తాగాలన్నట్టు. ఎందుకంటే తల్లిపాలల్లో 90% వాటరే ఉంటాయి. మీరు వాటర్ కనుక చక్కగా తాగలేనుకోండి, పాలు రావు. అందుకని ఏం చేయండి, ఓన్లీ వాటరే సరిపోవు కాబట్టి జర పాలు తాగండి, కొంచెం ఒక ఫ్రూట్ జ్యూస్ తాగండి. ఇలా తాగితే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే, మీకు నచ్చిన తినాలి. ఈ బెండకాయలు దొండకాయలు తింటే అన్ని పనికిరాని ముచ్చట్లు అవి. జర మీకు నచ్చిన కూరలు చేయించుకొని వండించుకొని తినండి. ఒకవేళ మీరు చెప్పింది వండుతలేరనుకోండి, ఆ దొంగతనంగా స్విగ్గీలో జొమాటోలను ఆర్డర్ చేసుకొని కానీ ఇచ్చేసండి, అయిపోతుంది. ఇక అంతేకాకుండా ఒకవేళ ఐస్ క్రీమ్ తినబోతే తినండి, లేకపోతే చాక్లెట్ తినబోతే అనేది తినండి. మీరు తినే తిండి వల్ల మీ బేబీస్కి ఎటువంటి హెల్త్ ఖరాబ్ కాదు, దాని గురించి మీరు ఆలోచించకండి. ఇక లాస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, జర బ్రేక్ తీసుకోవాలన్నట్టు. ఇక ఊకే బేబీ గురించి ఆలోచించి టెన్షన్ పడి ఆగమైతే అంటారు మదర్స్. మీరు అందరూ ఆ బేబీని ఎవరి చేతులని అప్పచెప్పి ఓ అర్ధగంట గంట పోయి మొబైల్లో సినిమా చూసుకోండి. నన్ను అడిగితే బెస్ట్ వెబ్ సిరీస్ చూసుకోండి, రోజుకు అర్ధగంట ఎపిసోడ్కి ఇట్లా పెట్టుకోండి. ఆ అర్ధగంట గ్యాప్ ఉంటుంది చూడండి, చాలా వరకు చాలా మస్తు పనిచేస్తుంది. ఇట్లా బ్రేకులు తీసుకుంటా నేను చెప్పింది ఫాలో కాండి, జర సెట్ అయిపోతుంది. ఓకే.